తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య వివాదానికి దారితీసింది. ఇటీవల లడ్డూ కల్తీపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అవగాహన లేకుండా మాట్లాడితే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు అన్ని తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని సూచించారు. ఇతర మతాలపై ఇలానే కామెంట్లు చేస్తారని ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ తో పాటు అందరికీ చెబుతున్నారని, విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ ఫైర్ అయ్యారు. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాన్ని శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ టూ వే, నాట్ వన్ వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. You know that meu secularism is always two way, it is not one way. Hindulu meeda daadi jariginappudalla vachi maatladadam tappa anya mathalu meeda jarigithe nenu inni nenu kurchoni ఇంత మంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను, ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 35 లక్షలు 30 లక్షలు ఇచ్చాను నేను, ఇచ్చినవాడు నేను. నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని, నా టీచర్ చెప్పిన సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హావ్ టు లర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం యూ గోయింగ్ హే వైర్. లెట్ మీ టెల్ యూ గైస్, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, for you. Maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. Pawan Kalyan vyakhyalapai spandincharu Prakash Raj. Tana tweet nu tappuga artham chesukunnarannaru. విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని, తిరిగి వచ్చాక ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానన్నారు ప్రకాష్ రాజ్. వీలైతే తన ట్వీట్ను మళ్ళీ చదవాలని, అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ చెప్పుకొచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు ప్రకాష్ రాజ్. తన ట్వీట్ను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని, తిరిగి వచ్చాక ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానన్నారు ప్రకాష్ రాజ్. వీలైతే తన ట్వీట్ను మళ్ళీ చదవాలని, అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ చెప్పుకొచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను, 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాన్ని శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ అ టూ వే, not one way. I have extreme respect for you. You know that meu secularism is always two way, it is not one way. Hindulu meeda daadi jariginappudalla vachi maatladadam tappa anya mathalu meeda jarigithe nenu inni nenu kurchoni
ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను, ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 35 లక్షలు 30 లక్షలు ఇచ్చాను నేను, ఇచ్చిన వాడిని. నాకు అన్య మతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పటి నుంచి కూర్చుని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని, నా టీచర్ చెప్పిన సూక్తి తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్స్, రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం యూ గోయింగ్ హే వైర్. లెట్ మీ టెల్ యూ గైస్, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. తిరుమల లడ్డు వ్యవహారంపై ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కు సెటైర్గా రీట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో లడ్డూ కల్తీ జరిగిందని, అసలు ఏం జరిగిందో వివరాలు కనుక్కొని నేరస్తులను శిక్షించాలన్నారు. అంతేకాని మీరు ఏదేదో నేషనల్ మీడియా ముందుకు తీసుకురావద్దని సూచించారు. దేశంలో చాలా కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయంటూ దానికి బీజేపీకే కారణమనేలా మీ స్నేహితులకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్కు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆయనపై గౌరవం ఉందంటూనే ఇలాంటివి కామెంట్లు చేసే ముందు ఒకటికి రెండు సార్లు తెలుసుకుని చేయాలని సూచించారు.